యోగాసనాల వల్ల ఆరోగ్యంతో పాటు ఆత్మస్థైర్యం పెరుగుతుందని కర్నూలు టౌన్ డీఎస్పీ మహేష్ అన్నారు. ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20వ జాతీయ స్థాయి సాంస్కృతిక మేళలో భాగంగా శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి యోగాసన పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ మహేష్ మాట్లాడుతూ విద్యతో పాటు యోగాపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ యోగా వల్ల శరీర దృఢత్వం తో పాటు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిరోజు యోగా చేసేవారు కోపతాపాలకు దూరంగా ఉండగలుగుతారన్నారు. ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ యోగా పోటీలలో విశిష్ట అతిథిగా పాల్గొన్న జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ భూపతిరావు మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా యోగాసనాలు ప్రతి క్రమం తప్పకుండా చేయాలన్నారు. ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ లో ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షురాలు ఎస్వీ విజయ మనోహరి మాట్లాడుతూ యోగా భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఆనవాయితీగా నేర్పించబడుతున్న విద్యా అన్నారు. ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా పోటీలతో పాటు ఈ రోజు సామాజిక సమస్యలపై పరిసరాలు పరిశుభ్రత తదితర అంశాలపై నృత్య రూపక పోటీలను యోగా ప్రాముఖ్యత అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించామన్నారు. జిల్లా స్థాయి యోగా పోటీలలో 150 మంది వ్యాసరచన పోటీలలో 100 మంది పాల్గొన్నారన్నారు. స్వచ్ఛ భారత్ పై నిర్వహించిన లఘు నాటిక అందరినీ ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోగా సంఘ కార్యదర్శి అవినాష్ శెట్టి, జిల్లా యోగా సంఘం నిర్వాహక కార్యదర్శి ఈశ్వర్ నాయుడు, యోగా పీఈటి నరేష్, విజయ్, మునిస్వామి, కళ్యాణి, శ్రీలత, గీత, సుప్రియ, మాధవి, లక్ష్మి, శిరోమణి, లక్ష్మి, ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు రాయపాటి నాగలక్ష్మి, శివయ్య, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. యోగా కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసి ఈరోజు మనకందరూ కూడా మంచి నిర్వహించి ఎందుకంటే 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడానికి మీ అందరూ సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పార్టిసిపెంట్స్ తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం వాళ్ళ పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అబ్దుల్ షకన్ మీరు బాగా